జోగి రమేష్ టార్గెట్ గా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కుమారుడి అరెస్ట్ తో జోగి రమేష్ కుల రాజకీయాలు చేస్తున్నారన్నారు. సొంత కులస్తుడికి ఉద్యోగం ఇప్పించేందుకు 7 లక్షలు తీసుకున్నారన్నారు. ఉద్యోగాలు ఇప్పించి 35 లక్షలు వసూలు చేశారన్నారు కృష్ణ ప్రసాద్. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో మెగా రక్తదాన శిబిరం ప్రారంభించిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు వసంత కృష్ణ ప్రసాద్. వ్యక్తితో ఏ రకంగా అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకుంటాడో తెలుసు. ఇది కేవలం అతను చేసిన అరాచకాలకి చంద్రబాబు నాయుడు గారు టిడిఎల్పి సమావేశంలో ఒకటే చెప్పారు. చట్ట ప్రకారం తప్పు చేసిన వాళ్ళు తప్పితే మీరు శాసనసభ్యులు ఎవరో ఏ పొరపాటు చేసినా తప్పు చేసినా నేను ఊరుకోను, ఎవరు వాళ్ళు తప్పులు చేశారు కానీ మీరు తప్పులకి పాల్పడవద్దు అని చెప్పారు. అదే గనక అతను చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వెళ్ళిన రకంగానే ప్రభుత్వం వచ్చింది కదా అని చెప్పి మేము అనుకుంటే ప్రతీకార దాడులకు పాల్పడాలంటే అతని ఇంటి మీదకి ఈ రోజు నన్ను నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు అందరూ వచ్చి అడిగారు. మన నాయకుడి ఇంటి మీదకి వెళ్ళి దాడులకు పాల్పడ్డాడు, ఆ రోజు అల్లర్లు సృష్టించాడు కాబట్టి ఇతని ఇంటి మీదకి మనం వెళ్ళాలంటే వద్దు, ధర్మానుసారం వెళ్దాము, మనం అట్లాంటి పనులు చేయొద్దు అని చెప్పి నేను చెప్పాను. ఇతని మీద అన్యాయంగా అక్రమాలు కేసులు పెట్టాలని ప్రభుత్వానికి లేదు. నిన్న చెప్తున్నాడు సూపర్ 6 పథకాలు ఇస్తారేమని ఎదురు చూస్తున్నాడు. ఇస్తాం జోగి రమేష్ గారు, 7,000 ఇస్తానన్నాం ఇచ్చాం, 4,000 ఇవ్వాలన్నాం ఇచ్చాం. ఉచిత బస్సు ప్రయాణం మొదలవబోతా ఉంది. ఒక్కొక్క పథకం కూటమి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో మోడీ గారి ఆశీస్సులతో అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. 7 లక్షల రూపాయలు వసూలు చేశాడు మా పెద్ద ఆయన తీసుకొచ్చారు. సరే ఉయ్యూరు నరసింహారావు గారు నా పక్కనే ఉన్నారు. ఇదేంటి 7 లక్షలు ఏంటంటే సార్ మేము 5 గురుని చేరాం, 5 గురు దగ్గర 7,55 లక్షల రూపాయలు తీసుకుని మాకు ఉద్యోగాలు వేశారు సార్ అని చెప్పారు. నేను చెప్పా అయితే మీరు వెళ్ళి ఇప్పుడు ఈ ఉద్యోగానికి డబ్బుకు సంబంధం లేదు, మీరు వెళ్ళి వాళ్ళనే డబ్బులు అడగండి, ఇవ్వకపోతే కనుక అప్పుడు చూద్దామని చెప్పా. కాదు సార్ మా డబ్బులు వాళ్ళు ఎవరన్నారు, మీరు ఎందుకు అడగండి, ఇవ్వకపోతే కనుక వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకోవాలి అప్పుడు తీసుకుందామని చెప్పాను. సరే తర్వాత వెళ్ళి అడిగారంట, వారానికి ఇస్తామన్నారంట, వారానికి 7 లక్షల రూపాయలు వెనక్కి ఇచ్చారు. ఇది జోగి రమేష్ గారు గౌడ కులానికి చేసిన సేవ. సొంత సామాజిక వర్గం, ఈ నియోజకవర్గంలో పుట్టి నేను బీసీల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నానని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వెళ్ళి ఆ రోజున మంత్రి పదవిని పొంది నువ్వు ఏవైతే బీసీ కులం గౌడ కులం అని చెప్పావో ఆ కులానికి సంబంధించిన ఒక నిరుపేద కుటుంబానికి అవకాశం వస్తే వాళ్ళ ఆస్తి అమ్మి అప్పటికప్పుడు తీసుకొచ్చి 7 లక్షల రూపాయలు ఇచ్చారంటారు.